ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 6 నెలల తర్వాత కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. గతంలో కోడెల వితరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా గోశాలలు సామర్థ్యానికి మించి కోడెలు ఆవులు పేరుకుపోయాయి. వాటికి వ్యాధులు సంక్రమిస్తాయని భావించిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో రైతులకు కోడెల పంపిణీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన కోడెలు ఆవులను తిప్పాపూర్ గోశాలలో ఆలయ అధికారులు సంరక్షిస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు భూమిపుత్రులకు అందజేస్తుంటారు. ఇటీవల 6 నెలల నుంచి పంపిణీ చేయకపోవడం వల్ల గోశాలలో సామర్థ్యానికి మించి మోగజీవాలు వచ్చి చేరాయి. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా కోడెలని కర్షకులకు అప్పగించేవారు. పథకం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో జనవరి నుంచి కోడెల వితరణ నిలిపివేశారు. గోశాలలో 500 కోడెలు ఉండటానికి సౌకర్యాలుండగా ప్రస్తుతం 1800 వరకు ఉన్నాయి. గోశాల నుంచి కోడెలను నిజమైన లబ్దిదారులకు అందించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విధి విధానాలు రూపొందించారు. అందుకు అనుగుణంగా పంపిణీ చేపట్టారు. 511 మంది రైతులకు 2 కోడెల చొప్పున పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొక్కుబడిగా సమర్పించిన కోడెలు ఆవులు దేవస్థానం నందు దాదాపుగా 1600 నుంచి 1700 వరకు ఉన్నాయి. గోశాలలో వాటికి వైరస్ ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆ ఒక్క కోడెలను ఆవులను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే రైతులు కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చి వాళ్ళు ఒక పట్టేదారు పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కాపీ జిరాక్స్ కాపీ తోటి మేము అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం అనేది. దానికి స్పందనగా మాకు దాదాపుగా 2400 అప్లికేషన్స్ వరకు ప్రస్తుతం వచ్చున్నాయి. రైతులను పిలిచి వారి ఒక 2 కోడెలను వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు రైతు కూడా ఇచ్చిన సమయంలో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఆ ఒక కోడెలకు జియో ట్యాగింగ్ సదుపాయం కూడా కల్పించాము. ఇంకా మా దగ్గర ఒక 500 నుంచి 600 వరకు కోడెలు మా దగ్గర ఉన్నాయి. అవి కూడా రైతులకు క్రమ పద్ధతిలో మేము పంపిణీ చేయడం జరుగుతుంది. రైతులకు కోడెలను అప్పగించాక వారి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఆధారంగా వాటి సంరక్షణను అధికారులు పర్యవేక్షించనున్నారు. కోడెలను ఇతరులకు అమ్మబోమని, తామే సంరక్షించి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోడెలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆలయ అధికారులకు సమాచారమిస్తే వైద్యాధికారిని పంపి వైద్యం అందించనున్నట్టు తెలిపారు. కోడెలను పొందిన రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు 4 దున్నాం, ఇప్పుడు ట్రాక్టర్ తుంది కూడా దున్నాం. ఎడ్లు కూడా అవసరం ఉంటాయి మాకు. 4-2 ఏళ్ళు మేపుకుంటే పెరుగుతాయి, తృప్తి అనిపిస్తుంది. పొలం కడుకోగానే సాధుకోవడానికి మనం అమ్ముకుంటు కాదు, చేస్తుంది కాదు. 4 ఎకరాల భూమి ఉన్నది, ఆ సాధుకుంటాం కాచిన 10,000, 5,000 ఇట్లా దొరుకుతాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో సంవత్సరం సాధుకుంటే అవిటతోటి మనం వ్యవసాయం చేసుకుందాం అన్న ఆలోచనలో వచ్చినాం. ఇత్తురు కదా అని మాకు 5 ఎకరాల పొలం పత్తి పెట్టుకుంటాం. ఇచ్చిన పెంచుకొని పెద్ద పెద్ద వేసుకుని వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. బయటకు అంటే మినిమం ఎంత 6,000 వేస్తాయి. ఎవరైనా కోడెల సంరక్షణ భారమని భావిస్తే తిరిగి గోశాలలో అప్పగించాలని రైతులకు అధికారులు సూచించారు.